Cadu Tuporado! Cadu Temporado! Cadu Tupo! Cadu Tuporado! Cadu Temporado! Cheryl Discoli, vai me dizer pai, ventane! Cheryl Discoli, Cheryl Discoli! Cheryl Discoli, vai me dizer pai, ventane! Cheryl Kabardar! Eita, vidata da chela gata, mo! Kabardar, Kabardar! Eita, vidata da chela gata, que! Nanchali, Nanchali! Nanchali, arrula nas pós, vidata, que! Nanchali, Nanchali! What are that jump? We don't be that jump. Don't get a rat jump. Don't get a rat jump. Don't be that jump. We don't be that jump. Don't get a rat jump. Don't get a rat jump. లాస్ట్ ఇయర్ కూడా మాకు ఫస్ట్ సెకండ్ ప్లేస్ వచ్చింది. అప్పుడు సెలెక్షన్ ఇచ్చారు, ప్రాబ్లమ్స్ కూడా పెట్టారు. అక్కడ సెకండ్ వచ్చినా కూడా సెలెక్షన్స్ ఇచ్చారు, ఫామ్స్ అన్ని సబ్మిట్ చేశారు. చేసిన తర్వాత ఆల్ డేస్లలో గేమ్స్ పెట్టారు. గేమ్స్ పెట్టి మేము మాకు నేమ్స్ ఇవ్వలేరు, కాల్ చేయలేరు, ఏం చెప్పలేరు. ఈసారి కూడా మేము గేమ్ సెకండ్ వచ్చాము. గీత విద్యాలయంలో ఖోఖో పోటీలు జరిగాయి. జరిగిన తర్వాత అక్కడ మేము మన ప్రాబ్లమ్స్ పెట్టారు. గేమ్లో సెకండ్ వచ్చినా కూడా ప్రాబ్లమ్స్ పెట్టి అందులోకే సెలెక్ట్ చేసారు. మా ఇద్దరు నేమ్స్ రాసారు. రాసిన తర్వాత ఫామ్స్ ఫిల్అప్ చేసి ఇవ్వమన్నాడు. ఇవ్వమన్న తర్వాత రెండు ఫామ్స్ ఫిల్అప్ చేసి ఇచ్చాము. ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఇప్పుడు కొన్ని 19th రోజు ఖోఖో మహబూబ్ నగర్లో ఉన్నాయని చెప్పారు. ఖోఖో పోటీలు అక్కడ ఫామ్స్ ఇద్దరి ఇచ్చినా కూడా ఒకరే సెలెక్షన్ ఇచ్చింది. ఒకరికే ఇచ్చాము, నేమ్ ఒకరే రాసుకున్నాము, ఒకరినే పంపించండి అని అన్నారు. కానీ ఫస్ట్ టైమే ఇద్దరి రాసుకున్నారు, ఇద్దరు ఫామ్స్ ఇవ్వండి అని చెప్పాడు. ఇద్దరిని సెలెక్ట్ చేశారు. కానీ ఇప్పుడు మాత్రం ఒకరినే సెలెక్ట్ చేశారు. వాళ్ళే ఫామ్స్ ఇచ్చినా కూడా అతను ఫామ్స్ లేవు అని చెప్పి ఆమెను ఫామ్స్ తీసుకొని రేపు రండి అని చెప్పారు. అది ఎట్లా కరెక్టో మాకు తెలియదు. ఇద్దరి సెలెక్షన్ ఇచ్చారు కదా, మాకు న్యాయం కావాలి. ఇద్దరి ఫస్ట్ సెలెక్షన్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఒకరిని ఎలా రమ్మంటారు? ఫస్ట్ మరి ఇద్దరిని సెలెక్షన్ ఇచ్చారు కదా, ఇద్దరిని రమ్మన్నారు కదా. వాళ్ళు ఫామ్స్ మేము ఇద్దరి సబ్మిట్ చేశాము. అక్కడ మా ప్రిన్సిపల్ సారే సబ్మిట్ చేశారు. అతనిలో ఒకరే ఫామ్స్ ఉన్నాయి, ఇంకొకరు ఫామ్స్ లేవు అని నైట్ కాల్ చేసి చెప్పారు. మళ్ళీ మార్నింగ్ ఇంకా నైట్ 8:30కే ఏమో ఆమె ఫామ్స్ కూడా లేవు, రేపు మార్నింగ్ తీసుకొని ఆమె ఫామ్స్ తోటి ఆమెను పంపించండి అని ప్రతి మా టాలెంట్ మేము ఎంత ఉన్నా కానీ అంటే టాలెంట్ లేని వాళ్ళనే తీసుకెళ్తారు. టాలెంట్ ఉన్న మేము ఎంతో కష్టపడి ఆడుతున్నాం. స్టడీ అటు పక్కన పెట్టుకుని కూడా కష్టపడి ఆడుతుంటే మమ్మల్ని తీసుకెళ్ళక ఏదో ఆట లేని ఆట రాని వాళ్ళను, అసలు ఆట అంటే ఏమో తెలియని వాళ్ళను కూడా తీసుకెళ్తారు పైసలు పెట్టి అని మేము అనుకుంటున్నాం. మా లాంటి వాళ్ళకు ఇలా జరగకూడదు ఫ్యూచర్లో. అంటే పేదవాళ్ళని ఇలానే కిందికి తొక్కేస్తారా? పైసలు పెట్టి వాళ్ళు వాళ్ళకి ఆట రాకున్నా కానీ ప్రైవేట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళకి ఆ గేమ్సే ఉండేవి. వాళ్ళను డబ్బులు పెట్టి డబ్బులు తీసుకొని వాళ్ళు ఆడిపిస్తున్నారు. నేషనల్కి స్టేట్కి తీసుకెళ్తారు. వాళ్ళు ఆడకున్నా కానీ డిస్ట్రిక్ట్ లెవెల్లో స్టేట్ లెవెల్కి రాకున్నా కానీ వాళ్ళని తీసుకెళ్ళి సర్టిఫికెట్స్ ఇస్తున్నారు. విద్యార్థి ఫెడరేషన్ SFI మరియు PDS సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు DIEO డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కార్యాలయం ముందు మేము ధర్నా చేపట్టినాం. దీనికి కారణం ఏంటంటే పేద విద్యార్థులకు స్పోర్ట్స్కు సంబంధించి చాలా అన్యాయం జరుగుతుంది. ప్రతిభ ఉన్న విద్యార్థులకు న్యాయం జరగకుండా కేవలం డబ్బు కోసం ఇతర విద్యార్థులకు అసలు ఆట అంటే ఏమో తెలియకుండా ఆ విద్యార్థులను సెలెక్షన్ చేసి వీళ్ళ ఫామ్స్ కూడా నింపినప్పటికీ కూడా ఆ ఫామ్స్ కూడా లేవని మొహం చాటేయడం, విద్యార్థులకు సామాగ్రి ఇవ్వకపోవడం. అసలు ఒక విద్యార్థికి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఉమ్మడి జిల్లాలో 258 విద్యా సంస్థలు ఉంటాయి. ఒక్కొక్క విద్యార్థి సంస్థ నుంచి 1000 రూపాయలు వసూలు చేస్తున్నారు ఎలాంటి నామ్స్ లేకుండా. అదేవిధంగా ఒక్కొక్క ప్లేయర్ నుంచి కూడా 200 రూపాయలు వసూలు చేస్తున్నారు. కనీసం విద్యార్థులకు ఫుడ్ కూడా పెట్టే పరిస్థితి లేదు. సెలక్షన్ ఏ విద్యార్థి అయితే ఆ విద్యార్థి పేరును పక్కన పెట్టేసి కొత్త వాళ్ళకి సెలక్షన్స్ ఇస్తూ విద్యార్థులను చాలా ఇబ్బందులు పెడుతూ కేవలం డబ్బు కోసం ఇలాంటి వ్యాపారాన్ని స్పోర్ట్స్లో కూడా వ్యాపారం చేస్తున్నారు. అది ఎవరంటే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది,
గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడ పీటీగా విధులు నిర్వహిస్తున్నటువంటి మధు జాన్సన్ అనే పీటీ వ్యాయామ టీచర్ ఇప్పటి వరకు అసలు 26 జనవరి 15 ఆగస్టుకు తప్ప ఎప్పుడు కూడా కనిపించిన దాగలు లేవు. ఏ విద్యార్థి కూడా కనీసం ఇక్కడ స్పోర్ట్స్ కూడా నేర్పించే పరిస్థితి లేదు. ఎప్పుడు ఉమ్మడి కన్నడ జిల్లాలోనే ఉంటాడు ఆయన, ఎప్పుడు విద్యార్థులను పట్టించుకోడు. ఎవరైనా సెలక్షన్ అయితే కూడా ఆ విద్యార్థులను విస్మరించి అదనపు డబ్బుల కోసం ఇదే దందాగా మార్చుకొని దీన్ని అంచుగా తీసుకొని నడుస్తున్నాడు. సో మేము దీన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు భారత విద్యార్థి పీఠం ఎస్ఎఫ్ఐగా మేము ఆందోళన చేస్తున్నాము. వెంటనే అతని యొక్క అటెండెన్స్ రిజిస్టర్ ఏమవుతుందో, ఇప్పటి వరకు 10 సంవత్సరాల నుంచి ఎన్ని రోజుల విధులకు హాజరయ్యండు, ఎంతమంది సెలక్షన్ వచ్చింది, అదేవిధంగా స్పోర్ట్స్కి సంబంధించిన బడ్జెట్ వస్తుంది, ఆ బడ్జెట్ను ఎంతవరకు ఖర్చు పెడుతున్నారు అది కూడా స్పష్టంగా లేదు. మేము ఎస్ఎఫ్ఐగా ఈరోజు బయటకు తీస్తేనే ఈరోజు ఈ ఇష్యూ బయటకు వచ్చింది. ఇన్ని రోజులు ఇంతమంది ప్రిన్సిపాల్ పనిచేసి రిటైర్మెంట్ అయ్యి ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన ఘటన ఉంది ఇక్కడ. అయినప్పుడు కూడా ఏ ఒక్క అధికారి కావచ్చు, ఏ ఒక్క ప్రిన్సిపాల్ కావచ్చు ఆయన ప్రశ్నించే తట్టు ఇక్కడ కనిపించడం లేదు. సో వెంటనే ఇప్పటికైనా అతనిపైన చర్యలు తీసుకొని ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. ఎక్కడైతే ఆయన ఉండడం ఇప్పటి వరకు రాలేదు. నిన్న వచ్చి జస్ట్ నామకేవాస్ మేము స్టేట్మెంట్ ఇచ్చే వరకు వచ్చిండు వెళ్ళిపోయాడు, కానీ ఇప్పటి వరకు రాలేదు. సంజయ్స్ కూడా చెప్పలేదు అసలు ఏం జరిగింది అన్నది. సో వెంటనే అదేవిధంగా స్పోర్ట్స్ కమిటీ ఉంటుంది, ఆ కమిటీ అనేది కూడా లేదు. ఆ కమిటీ కూడా వేయాలి, ఎంతమంది కమిటీ ఉంది పూర్తి వివరాలు అనేది ఇవ్వాలి. లేకపోతే మేము పెద్ద ఆందోళన చేస్తాం. దీన్ని ఇక్కడితో వదిలేయడం కాదు, పై విద్యాశాఖ దాకా కూడా మేము వెళ్ళే దానికి సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా దీనిపైన పెద్ద ఆందోళన చేస్తాం. ఖబర్దార్ పేద విద్యతో చెలగాట మారితే ఊరుకునే లేదు. ఎస్ఎఫ్ఐ అంటే విద్యార్థుల గుండె నిండా ఉంటుంది. విద్యార్థుల అండ ఎస్ఎఫ్ఐ జెండాగా మేము ముందుగా ఉంటాం. విద్యార్థికి సమస్యలు అయితే ఖచ్చితంగా పోరాడతాం. విద్యారంగ సమస్యలే కాదు, స్పోర్ట్స్ సంబంధించిన సమస్యలు కూడా చాలా ఉన్నాయి విద్యార్థులకి. ఇలాంటి సమస్యలు ఇంకా చాలా ఉన్నాయి, వాటిని కూడా వెలికి తీసి బయటకు తీస్తాం. ఖచ్చితంగా దీనిపైన ఇంకా పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేస్తాం. పై స్థాయి కూడా తీసుకుపోయి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నాం. చదువుతూ పోరాడు, చదువుకై పోరాడు. ఇంకిలాబ్ జిందాబాద్, ఎస్ఎఫ్ఐ జిందాబాద్. నా పేరు అక్రమ్ అలీ, ఎస్ఎఫ్ఐ జగిత్యాల జిల్లా సెక్రటరీ. మరియు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మరి ఎవరైతే స్పోర్ట్స్ పిల్లలకు మరి అన్యాయం జరిగిందో మరి వారి పక్షాన ఇంటర్మీడియట్ కార్యాలయం ముందు మరి ధర్నా చేయడం జరిగింది. మా నినాదం ఒక్కటే, మరి ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో పాపం వారు మరి చదువును కూడా పక్కన పెడుతూ మరి స్పోర్ట్స్ వాళ్ళకి ఉన్న మెలకువలతో పాటు మరి ఇంకా మున్ముందు రాణించాలనే ఉద్దేశంతో మరి స్పోర్ట్స్లో ఆడుతూ మరి ముందుకు వెళ్తున్నారు. కానీ టాలెంట్ ఉన్న పిల్లల్ని పక్కన పెట్టి మరి ఎవరైతే మరి కార్పొరేట్ వ్యవస్థ కాలేజీలు ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయో మరి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మదజాన్సన్ వ్యాయామ టీచర్ మరి ఈ పిల్లల్ని ఈ టాలెంట్ ఉన్న పిల్లల్ని తొక్కేస్తూ పక్కన పెడుతూ మరి వాళ్ళని స్టేట్ కమిటీ కానీ ఇతర కమిటీలకు కానీ మరి నేషనల్ స్థాయి వరకు కూడా ఆడిపించిన సంఘటనలు గత 10 సంవత్సరాల నుంచి మరి జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఈ సంఘటన మరి మా విద్యార్థి సంఘాల దృష్టికి రావడం పట్ల మరి దీన్ని తీవ్రతరం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో వాళ్లకు న్యాయం జరిగేంత వరకు మేము పీడిఎస్యు ఎస్ఎఫ్ఐ మరి విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మరి దీని గురించి మేము నివేదిక కూడా మా దగ్గర అన్నీ ఉన్నాయి, అన్ని ఆధారాలు ఉన్నాయి. త్వరలో దీన్ని మీడియా ముందు కూడా బయటపెట్టబోతున్నాం. ఎవరైనా దీంట్లో ఎంత పెద్ద తిమింగలాలు వెనుక దాక్కున్నా ఎవరిని కూడా విడిచిపెట్టే ప్రసక్తి లేదు. పేద విద్యార్థులకు, ప్రతిభగలైన విద్యార్థులకు స్పోర్ట్స్ విషయంలో, స్పోర్ట్స్ కోటలో మరి న్యాయం జరిగేంత వరకు ఈ ధర్నాలు, ఈ కార్యక్రమాలు మరి ఉద్దితం చేస్తూ ఈ దృష్టిని మరి విద్యాశాఖ అధికారులకు కూడా మేము తెలియజేసే విధంగా మరి మా కార్యక్రమం రూపొందించుకోబోతున్నాం. మరి ఇదివరకు ఈ 10 సంవత్సరంలో మరి ఇదివరకు స్పోర్ట్స్ కోట కింద మరి ఏవైతే డబ్బులు అమౌంట్ వచ్చినాయో మరి అవి కూడా మరి ఎన్ని లెక్కలు అంటే ఇప్పటికి కూడా రిజిస్టర్లో కానీ నమోదు చేయలేకపోయారు. కనీసం ఈనాడు ఛాంపియన్ నియమించే మరి స్పోర్ట్స్ కమిటీకి మరి మా పిల్లలు ఈ కళాశాల పిల్లలు వెళ్దామంటే కనీసం ఒక బ్యాట్ కిట్ కూడా ఇచ్చే పరిస్థితి ఈరోజు జూనియర్ కాలేజీలో లేకపోవడం, ఆ కాలేజీ మరి పక్క మన విద్యాశాఖ కార్యాలయం ముంగటనే పక్కపుంటే ఉండడం మరి దుర్మార్గమైన ఏమైన కఠిన సిగ్గుతరమైన చర్యగా మేము భావిస్తున్నాం దీన్ని. మరి మేము విద్యార్థులు మేమందరం కలిసి మళ్ళా ఎవరి దగ్గరకు మేము దాతల దగ్గరికి చేయి చాపడిగే పరిస్థితి ఈరోజు జూనియర్ కళాశాలలో దుస్థితికి దిగజార్చే విధంగా ఈరోజు వ్యాయామ టీచర్ పనిచేస్తున్న మరి వ్యాయామ టీచర్ మధు జాన్సన్ గారు తీసుకొచ్చారు. దీని మీద ఇది ఎంతమందికి తెలిసినా దీని మీద అందరూ ఉన్నారు, అందరు ఇన్వాల్వ్ ఉన్నారు. వారందరిని మేము త్వరలో బయటకు తీయబోతున్నాం. మరి కనీసమైన ఖచ్చితమైన మరి కనీస చర్యలు లేకపోవడం వల్లనే ఉపాధ్యాయుల మీద కానీ వ్యాయామ టీచర్లు కానీ ప్రిన్సిపల్ కానీ మరి ఉన్నతాధికారులు కనీస చర్యలు మరి కనీస తనిఖీలు నిర్వహించకపోవడం వల్ల ఇలా భారీ కుంభకోపం జరిగి మరి పేద విద్యార్థులకు స్పోర్ట్లో కానీ మరి చదువులో కానీ అన్నిట్లలో ఈ విధంగా అన్యాయం జరుగుతూ ఉంది. మరి మదజాన్సన్కి భయపడి మరి ఆ కళాశాల అంతా తన గుప్పెట్లో పెట్టుకొని మరి అటెండెన్స్కు రాకుండా మరి కళాశాలకు హాజరు కాకుండా 10 సంవత్సరాల నుంచి జీతపద్యలు పొందుతూ మరి పేద విద్యార్థుల నుంచి మరి కళాశాల నుంచి స్పోర్ట్స్లో పాల్గొనాలంటే 1000 రూపాయలు చొప్పున కళాశాల నుండి మరి 200 చొప్పున మరి పార్టిసిపేట్ చేసే విద్యార్థుల నుంచి వసూలు చేస్తూ ఇలా లక్షలాదిగా దండుకున్నాడు. ఇవన్నీ మా దగ్గర విత్ ప్రూఫ్స్ ఉన్నాయి, మేము మీడియా పరంగా తెలియజేస్తున్నాం. మనం కూర్చొని మాట్లాడుకుందామంటే జాన్సన్ గారికి మేము మీడియా పరంగా మేము చెప్తే చెప్పదలుచుకున్నాం. మరి మీరు ఏమైతే మీ దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి పట్టుకోనండి, మా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి మేము
నిరూపించబోతున్నాం. దీన్ని ఈ రోజు ఇక్కడ కార్యాలయంతో కాకుండా విద్యాశాఖకు త్వరలో మేము ఖచ్చితంగా దీని మీద మదర్ జాన్సన్ అనే వ్యాయామం టీచర్ పైన మరి పెద్ద ఆందోళన నిర్వహిస్తూ మరి కంప్లైంట్ కూడా ఇవ్వబోతున్నామని మరి ఈరోజు పీడిఎస్యు మరి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మరి మీకు మీడియా పక్షాన మేము తెలియజేస్తున్నాం. నా పేరు కృష్ణ పిల్లయందర్, నేను పీడిఎస్సీ విద్యార్థి సంఘం. సార్, ఇప్పుడు మేము ఎస్ఎఫ్ఐ పీడిఎస్సీగా ఒకటి అడుగుతున్నాం, ఇంతమంది విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది, ఇక్కడ పెద్ద కుంభకోణం జరుగుతుంది, దీనిపైన మీరు ఏ విధంగా స్పందిస్తారు? దీనిపైన ఆ మధు జాన్సన్ పీడి పైన ఏ విధమైన చర్యలు తీసుకుంటారు? ఈరోజు మా విద్యార్థులకు బాధితులకు మీరు ఈరోజు సమాధానం చెప్పాలని అవసరం ఉంది. ఆ సమాధానం సార్ మా దగ్గర పూర్తి ఎవిడెన్స్ ఉన్నాయి, మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారని చెప్పాలి. మా దగ్గర పూర్తి ఆధారాలు మేము వస్తాం సార్. నిన్న కూడా మేము ప్రెస్ మీట్ పెట్టి రావాలని కూడా మేము బయటకు తీయాలని పెడితే కూడా ఇది ఒక తప్పుడు ఆలోచన, విద్యార్థి సంఘాల పైన తప్పుడు ప్రచారం చేస్తున్నారని మా మీద నిన్న ప్రెస్ మీట్ కూడా పెట్టారు. దానికి మేము కౌంటర్గా ఈరోజు మా పూర్తి ఆధారాలతో సహా మేము ఈరోజు మేము ముందుకొచ్చాము. ఆ విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు మేము పోరాడతాం. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఏ పేద విద్యార్థికి కూడా ప్రతిభ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఆయన ఒక 4-5 డేస్ లో కూడా మిగతా గవర్నమెంట్ నమ్మైపోతుంది సార్. అయిపోయిన తర్వాత ఇక్కడ ఉంటారు మాటించి కాబట్టి జనరల్ ఫస్ట్ నుంచి అయినా ఈ పక్క ఇక్కడ ఉండే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఉంటేనే అంటే కార్యానికి వస్తుంది, జీతం వచ్చినట్టు చేస్తాను. ఈ ఆరోప నిరూపితమైనట్లయితే కనుక అతని స్థానంలో వేరే వ్యక్తిని ఎస్ఎఫ్ సిగ్నేట్గా నియమించి జరిగిన పొరపాటు మళ్ళీ జరగకుండా చేస్తాను. నష్టపోయిన పిల్లలు మధు జాన్సన్ ఫిజికల్ డైరెక్టర్ గవర్నమెంట్ జూనియర్ గవర్నర్ ఎస్కేఎన్ఆర్ బాయ్స్ జగిత్యాల గారిపై వచ్చిన ఆరోపణల మీద చర్య తీసుకోవడానికి నేను ముందుగా వాళ్ళ ఆధారాలు సేకరించి ఆధారాలు కనుక నిరూపితమైనట్లయితే అతన్ని ఎస్జీఎఫ్ సెక్రటరీగా తొలగించే కోసం వెనుకాడను. ఈ స్థానం లోపల మరొక అర్హత గల వ్యక్తిని ఎస్జీఎఫ్ సెక్రటరీగా నేను అపాయింట్మెంట్ చేయడం జరుగుతుంది. మరి అతనికి జనవరి 1 నుంచి జగిత్యాలలోనే కళాశాలలో కూడా డ్యూటీ చేస్తూ అవసరమైనటువంటి బాధ్యతలు నెరవేర్చాల్సిందిగా నేను కోరుతున్నాను. అతనికి జగిత్యాల హెడ్ క్వార్టర్గానే భవిష్యత్తులో కూడా పనిచేయాల్సి ఉంటుంది అనేటువంటిది నేను ఖచ్చితంగా చెప్పడం జరిగింది. జనవరి 1 నుంచి ఆయన ఆల్ స్టేట్ టోర్నమెంట్స్ అయిపోయిన తర్వాత ఉంటామని చెప్పి అన్నాడు కాబట్టి నేను జనవరి 1 నుంచి ఆయన కోసం తప్పకుండా ఇక్కడ ఉండేటట్టు చేసే అవకాశం ఉంది.